ఎలా వచ్చిందంటే చాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ ఏ రోజు వచ్చిందా అని క్యాలెండర్ తిరగేస్తారు. రక్త సంబంధం ఉన్నా లేకున్నా అన్నా చెల్లెళ్ళుగా అక్కా తమ్ముళ్ళుగా బంధాలను పంచిపెంచే పండుగే రాఖీ. అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచికంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. కులమతాలకు అతీతంగా చేసుకునే వేడుక ఇది. నువ్వే నాకు రక్ష, ఎల్లలు ఎరగని నీ వాత్సల్యం అనురాగం ఆప్యాయతలో నేను కలకాలం చల్లగా ఉండాలని ప్రతి సోదరి తన సోదరుని రక్త సంబంధాన్ని రక్షాబంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది. అదేవిధంగా చెల్లి తన అన్నయ్య ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు రాఖీ కడుతుంది. ఈ పండుగ చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. రాఖీ పండుగ ఈనాటిది కాదు, దీని మూలం మహాభారతంలోనే ఉంది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడికి శృతదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకు శిశుపాలుడనే వికృతమైన పిల్లవాడు పుట్టాడు. ఎవరి చేయి తగిలితే అతడు సాధారణంగా మారతాడో అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పెద్దలు చెప్తారు. ఒకరోజు శృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు. అతని చేతిలో శిశుపాలుణ్ణి ఉంచగానే చక్కటి పిల్లవాడుగా మారిపోయాడు శిశుపాలుడు. పిల్లవాడు మామూలు రూపానికి వచ్చాడని మొదట సంతోషించిన శృతదేవి అతని చావు శ్రీకృష్ణుడి చేతిలో ఉందని తేలిపోవడంతో భయపడిపోయింది. తన పిల్లవాడిని చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనసుతో క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది. దానికి శ్రీకృష్ణుడు కరిగిపోయి, సరే ఇతను చేసిన తప్పులను క్షమిస్తాను, కానీ 100 తప్పులు దాటితే మాత్రం దండించక తప్పదు అని వరమిచ్చాడు. శిశుపాలుడు పెరిగి పెద్దవాడై చేది అనే రాజ్యానికి రాజు అయ్యాడు. ఒక రాజ్యానికి రాజు, పైగా శ్రీకృష్ణుడికి బంధువే అయినా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. రాజ్యంలో ప్రజలను పీడించడమే కాకుండా చీటికి మాటికి శ్రీకృష్ణుడితో గొడవ పడుతూ ఉండేవాడు. అలా ఒకసారి నిండు సభలో శ్రీకృష్ణుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు. ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుని 100 తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడిలో అప్పటిదాకా అణుచుకున్న కోపం కట్టలు తెంచుకుంది. తన సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుడి మీదకు ప్రయోగించాడు. బుద్ధిగా ఉంటే బ్రతికిపోతావు అని చెప్పినా వినకుండా శిశుపాలుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఆవేశంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగించే సమయంలో అతని వేలు కూడా కాస్త తెగింది. ఆ వేలుకు కట్టుకట్టేందుకు నలుగురు 4 దిక్కులు పరుగులు తీశారు. కానీ అక్కడ ఉన్న ద్రౌపది మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకు రక్షగా చుట్టింది. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో, వెంటనే నిన్ను ఆదుకుంటాను అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచింది. తరువాత కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండు సభలో అవమానిస్తుండగా ద్రౌపది మదిలో తలుచుకోగానే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ద్రౌపదిని కాపాడాడు. అదేవిధంగా పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాల యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీరుడై తన పరివారమంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శుచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండగగా ఆచారమైందని పురాణాలు కూడా చెబుతున్నాయి. అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున
అక్కా చెల్లెళ్ళంతా తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. అందుకు బదులుగా జీవితాంతం వాళ్ళని కంటికి రెప్పలా కాచుకుంటానని వాగ్దానం చేస్తారు. సోదరులు, శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ పండుగే కాక దేశవ్యాప్తంగా ఎన్నో పండుగలు జరుపుకుంటారు. చాలామంది ఈ రోజున కొత్త జంధ్యాలను వేసుకుంటారు, కాబట్టి దీనిని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆచారాలు ఉన్నా దేశమంతా జరుపుకునే పండుగ మాత్రం రక్షాబంధన్. Thank you.